हाई फ्रेंड्स, वेलकम टू अवर चैनल लर्न ईजीली बाय एजुकेशन पाथ। मैं इंग्लिश मेथडोलॉजी हिस्ट्री ऑफ इंग्लिश अने टू क्लासेस कंप्लीट अंटे ओल्ड इंग्लिश पीरियड अंटे मॉडर्न इंग्लिश अंटे मिडिल इंग्लिश अंटे अने चूसा अलगे इंग्लिश ओरिजिनेट जर्मनिक अने ब्रांच ओरिजिनेट जर्मनिक अने इंडो यूरोपियन फैमिली ऑफ लैंग्वेजेस वन ऑफ दि ब्रांच जर्मनिक जर्मनिक अने ब्रांच इंग्लिश ओरिजिनेट हिस्ट्री ऑफ इंग्लिश అయితే ఇప్పుడు నేచర్ ఆఫ్ లాంగ్వేజెస్ వేరియస్ థియరీస్ టు సే హౌ లాంగ్వేజెస్ ఆరిజినేటెడ్ చాలా థియరీస్ ఉన్నాయి సిద్ధాంతాలు ఏం చెప్తున్నాయి లాంగ్వేజ్ అనేది ఎలా ఆవిర్భవించింది అని చెప్పడానికి ప్రయత్నించే అలాగే మెనీ కంట్రీస్ బిలీవ్ దట్ లాంగ్వేజ్ ఇస్ ఎ డివైన్ సోర్స్ చాలా కంట్రీస్ వచ్చేసి ఏమనుంటున్నాయంటే లాంగ్వేజ్ అనేది డివైన్ సోర్స్ అంటే దేవుడిచ్చిన వరంగా భావించే చాలా కంట్రీస్ అలాగే కొంతమంది బోబో థియరీ అలాగే ఓపో థియరీ డింగ్ డాంగ్ థియరీ ఈ థియరీస్ ద్వారా లాంగ్వేజ్ అనేది ఈ విధంగా ఆరిజినేట్ అయ్యిందని చెప్పడానికి ప్రయత్నించారు ఈ బోబో థియరీ అంటే యానిమల్ సౌండ్స్ ద్వారా లాంగ్వేజ్ అనేది వచ్చింది అనేసి ఓపో థియరీలో అయితే మనం ఎక్కువ వర్క్ చేసామనుకోండి కొన్ని నాయిసెస్ అనేవి వస్తాయి ఆ నాయిసెస్ ద్వారా లాంగ్వేజ్ అనేది డెవలప్ అయ్యింది అని చెప్పేసి అలాగే డింగ్ డాంగ్ థియరీ అంటే వస్తువుల యొక్క వైబ్రేషన్స్ వివిధ వస్తువులు చేసే ధ్వనుల ద్వారా లాంగ్వేజ్ అనేది ఆరిజినేట్ అయింది ఈ విధంగా చెప్పడం జరిగింది ఇవి వేటికి కూడా ఇక్కడ ఉన్న వేటికి కూడా ఒక ప్రాపర్ ఎవిడెన్స్ అంటే ఏం లేదు కానీ మనకి ఇప్పుడు లాంగ్వేజెస్ తీసుకుంటే అబౌట్ 3000 లాంగ్వేజెస్ అనేవి మనకి ఇప్పుడు ఉన్నాయి అయితే ఈ లాంగ్వేజెస్ ప్రతి లాంగ్వేజ్ కూడా కొన్ని లక్షణాలు అనేవి ఉంటాయి అవి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఈ లక్షణాలు ఈ ఫీచర్స్ అనేవి ఓన్లీ ఇంగ్లీష్కి మాత్రమే కాదు అన్ని లాంగ్వేజెస్కి కూడా ఇలాంటి ఫీచర్స్ ఉంటాయి అన్నమాట సో ఫీచర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ టెట్ అండ్ డిఎస్సిలో ఎక్కువగా ఫీచర్స్ గురించి క్వశ్చన్స్ వచ్చాయి అంతకుముందు కూడా సో ఫీచర్స్ ఆఫ్ లాంగ్వేజెస్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఓకే ఫీచర్స్ ఆఫ్ లాంగ్వేజ్ అసలు లాంగ్వేజ్ అనేది మనం ఎదుటి వారితో కమ్యూనికేట్ అవ్వడానికి మన ఫీలింగ్స్ని ఎదుటి వాళ్ళకి తెలపడానికి మనకి లాంగ్వేజ్ అనేది హెల్ప్ చేస్తుంది అలాగే మన ఫీలింగ్స్ ని షేర్ చేసుకుంటాం అలాగే మనం చూసినట్లయితే సింధు నాగరికత కాలంలో ఏం జరిగింది వాళ్ళు బొమ్మల లిపిని ఉపయోగించేవారు దాని ద్వారా చెప్పడం అనేది చాలా కష్టమైన పని కానీ మనకిప్పుడు అది చాలా ఈజీ ఎందుకంటే మనకి వన్ ఆఫ్ ది ఏదో ఒక లాంగ్వేజ్ ని మనం ఉపయోగిస్తూ మన ఫీలింగ్స్ ని మనం అనుకున్న దాన్ని ఎదుట వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయగలుగుతాం దీనికోసం మనకి లాంగ్వేజ్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది ఈ లాంగ్వేజ్ కి ఉన్న ఫీచర్స్ గనుక మనం చూసినట్లయితే ఇది ఓన్లీ ఇంగ్లీష్ కి మాత్రమే కాదు ప్రతి లాంగ్వేజ్ కూడా ఈ ఫీచర్స్ అనేది ఎగ్జిబిట్ చేస్తుంది అన్నమాట చూద్దాం వన్ ఆఫ్ ది ఫీచర్స్ సిస్టమాటిసిటీ సిస్టమాటిసిటీ అంటే ఏంటి లాంగ్వేజ్ హ్యాస్ సెట్ ఆఫ్ రూల్స్ మనకి ఏ భాషను తీసుకున్నప్పటికీ కూడా మనం మాట్లాడడానికి కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి మనం కొంచెం గ్రామర్ అనేది ఫాలో అవి మాట్లాడుతూ ఉంటాం ఆల్ లాంగ్వేజ్ హ్యావ్ గ్రామర్ అన్ని లాంగ్వేజెస్ కూడా గ్రామర్ ఉంటుంది ఇప్పుడు ఇంగ్లీష్ తీసుకున్నాం అనుకోండి సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ ఈ విధంగా ఉపయోగించి మనం మాట్లాడుతూ ఉంటాం అలాగే మనం ఏదైనా ఒక పదం కావాలి ఏదైనా ఒక వర్డ్ రాయాలనుకోండి మనకు ఉన్న ఇంగ్లీష్ స్పీచ్ సౌండ్స్ ఏంటి ఏబిసి ఇవి యూజ్ చేసుకుని అంటే ఈ స్పీచ్ సౌండ్స్ ఈ లెటర్స్ని యూజ్ చేసుకుని మనం ఒక వర్డ్ని ఫామ్ చేస్తూ ఉంటాం అలాగే ఈ వర్డ్ ఫామ్ చేయడానికి కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బుక్ అనేది తీసుకున్నాం అనుకోండి ఏమని రాస్తాం బిఓఓకే బుక్ అని రాస్తాం ఇవి ఏమిటి ఈ స్పీచ్ సౌండ్స్ ఆర్ లెటర్స్ యూజ్ చేసుకుని మనం ఒక వర్డ్ అనేది ఫామ్ చేస్తాం ఈ వర్డ్ అనేది ఈ అక్షరాలని ఈ లెటర్స్ని మనం ఇలా ఏదో ఒక రకంగా ఇలా రాసేసామనుకోండి ఇది ఒక వర్డ్ అవుతుందా అంటే మనం ఏది ఏ గ్రామర్ ఏ రూల్ ఫాలో అవ్వకుండా అక్షరాలే కదా మనం ఏది ఏ విధంగా అయినా ఫామ్ చేయొచ్చు అని చెప్పేసి మనకు నచ్చినట్టు కనుక రాసేస్తే అది ఒక వర్డ్ అవుతుందా అవ్వదు అంటే లాంగ్వేజ్ అనేది ఒక సిస్టమ్ని ఫాలో అవుతూ ఉంటుంది కొన్ని రూల్స్ అనేది ఫాలో అవుతూ ఉంటుంది అంటే బుక్ అంటే ఇలానే రాయాలి బిఓఓకే ఈ లెటర్స్ని యూజ్ చేసుకుని మనం బుక్ అనే వర్డ్ని ఫామ్ చేస్తాం అలాగే ఒక సెంటెన్స్ ఫామ్ చేయాలనుకోండి కొన్ని వర్డ్స్ కలిపితే మనకి ఒక సెంటెన్స్ అనేది ఫామ్ అవుతుంది ఆ సెంటెన్స్ అనేది ఎలా ఉంటుంది సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ దీనిని బేస్ చేసుకుని మనం ఒక సెంటెన్స్ అనేది చెప్తూ ఉంటాం లేదు ఏదో ఒక రకంగా వర్డ్సే కదా మనకు నచ్చినట్టు ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి షీ రీడింగ్ ఏ బుక్ అన్నా ఇది ఒక సెంటెన్స్ మనం ఇక్కడ ఒక సెంటెన్స్ అనేది ఫామ్ చేసాం ఇలా కాదు ఏ షీ బుక్ రీడింగ్ ఇక్కడ ఉన్న వర్డ్సే కదా ఇలా ఫామ్ చేసి సెంటెన్స్ అవుతుందా అవ్వదు అంటే
లాంగ్వేజ్ అనేది ఒక సిస్టమాటిక్ గా ఉంటుంది అంటే లాంగ్వేజ్ అనేది ఒక గ్రామర్ అనేది ఫాలో అవుతుంది అనేది మనకు తెలుస్తుంది దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది ఫీచర్ దట్ ఇస్ సిస్టమాటిసిటీ అంటే ఎవ్రీ లాంగ్వేజ్ కి కూడా గ్రామర్ అనేది ఉంటుంది కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి ఆ రూల్స్ ని బేస్ చేసుకుని మనకి లాంగ్వేజ్ అనేది ఉంటుంది అలాగే మనం తెలుగు చూసుకున్నాం అనుకోండి తెలుగు చూసినట్లయితే మనం ఎలా రాస్తాం ఆమె పుస్తకం చదివింది అన్నం ఇక్కడ మనం తెలుగు గ్రామర్ ని యూస్ చేసుకొని రాస్తాం అంటే ఈ విధంగానే రాయాలి ఫస్ట్ సబ్జెక్ట్ రాస్తాం తర్వాత ఆబ్జెక్ట్ రాస్తాం తర్వాత వెర్బ్ రాస్తాం ఈ విధంగా రాస్తాం అంటే ఏ లాంగ్వేజ్ కి ఆ లాంగ్వేజ్ కి పర్టిక్యులర్ గా ఒక గ్రామర్ అనేది ఉంటుంది కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి అవి ఫాలో అవుతూ మనకి లాంగ్వేజ్ అనేది ఏర్పడుతూ ఉంటుంది దట్ ఇస్ సిస్టమాటిసిటీ ఇక్కడ మనం కర్త కర్మ క్రియ అంటాం ఈ విధంగా మనం సెంటెన్స్ అనేది ఫామ్ చేస్తాం తెలుగులో అయితే అదే ఇంగ్లీష్ లో అనుకోండి సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ ఈ విధంగా సెంటెన్స్ అనేది ఫామ్ చేస్తాం ఈ విధంగా ఒక సిస్టమ్ అనేది ఫాలో అవుతూ ఉంటుంది లాంగ్వేజ్ అనేది అలాగే మనం లాంగ్వేజ్ చూసుకున్నట్టే డ్యుయాలిటీ అనేది ప్లే చేస్తుంది అంటే ఏంటి స్పీచ్ సౌండ్స్ అన్న లెటర్స్ అన్న ఒకటే ఇప్పుడు ఏ లాంగ్వేజ్ కి ఆ లాంగ్వేజ్ కి స్పెషల్ గా స్పీచ్ సౌండ్స్ అనేవి ఉంటాయి ఇప్పుడు ఇంగ్లీష్ తీసుకున్నాం అనుకోండి ఏంటవి ఏ బిసి అంటాం అలాగే తెలుగు తీసుకున్నాం అనుకోండి ఆ ఈ విధంగా రాస్తాం కదా అంటే కొన్ని స్పీచ్ సౌండ్స్ కలిపితే మనకి ఒక వర్డ్ అనేది వస్తుంది అలాగే కొన్ని వర్డ్స్ అనేవి ఒక సిస్టమ్ ఒక రూల్ ప్రకారం మన ఆర్డర్ లో అరేంజ్ చేస్తే మనకి ఒక సెంటెన్స్ అనేది వస్తుంది సిస్టమ్ ఆల్సో ఎగ్జిబిట్ డ్యుయాలిటీ డ్యుయాలిటీ అంటే ఏంటి ఇక్కడ డ్యుయాలిటీ ఏంటి ఇక్కడ కొన్ని స్పీచ్ సౌండ్స్ కలిపితే ఒక వర్డ్ ఫామ్ అవుతుంది కొన్ని వర్డ్స్ కలిపితే ఒక సెంటెన్స్ అనేది ఫామ్ అవుతుంది దిస్ ఈస్ ద ఫస్ట్ ఫీచర్ సిస్టమాటిసిటీ నెక్స్ట్ వన్ సెకండ్ ఫీచర్ ఇస్ ఆర్బిట్రరీ ఆర్బిట్రరీ సిస్టమాటిసిటీ రెండు దగ్గరగా ఉన్నట్టుండే లిసన్ కేర్ఫుల్లీ ఈచ్ లాంగ్వేజ్ చూజెస్ ఇట్స్ ఓన్ సిస్టమ్ ఆఫ్ స్పీచ్ సౌండ్స్ మన సిస్టమాటిసిటీలో ఏం చెప్పుకున్నాం ప్రతి లాంగ్వేజ్కి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి రూల్స్ని ఫాలో అవుతూ రూల్స్ని ఫాలో అవ్వాలి అలాగే దానికంటూ ఒక గ్రామర్ అనేది ఉంటుందని చూసాం అలాగే ఇక్కడ ఆర్బిట్రరీ అంటే ఏంటి అంటే ఈచ్ లాంగ్వేజ్ చూజెస్ ఇట్స్ ఓన్ సిస్టమ్ ఆఫ్ స్పీచ్ సౌండ్స్ ఇక్కడ చూసారనుకోండి ఇంగ్లీష్కి స్పీచ్ సౌండ్స్ ఏంటి ఏ బీసీ అనేవి స్పీచ్ సౌండ్స్ అలాగే తెలుగుకి చూసుకున్నాం అనుకోండి ఆ ఇవి స్పీచ్ సౌండ్స్ అలాగే మన హిందీ చూసుకున్నాం అనుకోండి ఈ విధంగా ఏ లాంగ్వేజ్కి ఆ లాంగ్వేజ్కి స్పెషల్గా స్పీచ్ సౌండ్స్ అనేవి ఉంటాయి ఈ స్పీచ్ సౌండ్స్ ద్వారా మనం రూల్స్ని సిస్టమ్ని ఫాలో అవుతూ లాంగ్వేజ్ అనేది ఏర్పడుతుంది అయితే ఇక్కడ చూడండి ఇప్పుడు మనకి ఎస్ఎంఎస్ లాంగ్వేజ్ ఉంది అంటే మనం తెలుగుని ఏం చేస్తాము ఇంగ్లీష్లో రాసేసుకుంటూ ఉంటాం ఇప్పుడు నేను అనుంది అనుకోండి ఏం చేస్తాం ఎన్ఈఎన్యు అని రాసుకుంటాం ఇది తెలుగుని మనం ఇంగ్లీష్లో రాసుకున్నాం కానీ ఇది ఇంగ్లీష్ అవుతుందా అంటే కాదు అంటే ఇక్కడ మనం ఈ స్పీచ్ సౌండ్స్ అనేవి కరెక్ట్ కాదు నేను అనేది ఎలా రాయాలి ఇలా రాయాలి తెలుగు వర్డ్ అది కానీ మనం ఏం చేస్తున్నాం ఇంగ్లీష్లో ఆ లెటర్స్ని ఇంగ్లీష్లో రాసుకుని మనం ఇలా రాస్తున్నాం కానీ ఇది ఇంగ్లీష్ అయిపోతుందా అంటే కాదు అంటే ఇక్కడ ఏం తెలుస్తుంది ఏ లాంగ్వేజ్కి ఆ లాంగ్వేజ్కి పర్టికులర్గా స్పీచ్ సౌండ్స్ అనేవి ఉన్నాయి దట్ ఈస్ కాల్డ్ ఆర్బిట్రరీ ఇప్పుడు పిల్లి ఉందనుకోండి మనం ఎలా రాస్తాం ఇలా రాస్తాం అదే ఇంగ్లీష్లో అనుకోండి క్యాట్ అని రాస్తారు పిఐఎల్ఎల్ఏ పిల్లి అని రాసామనుకోండి ఇది ఇంగ్లీష్ అవుతుందా కాదు అంటే ఏ లాంగ్వేజ్కి ఆ లాంగ్వేజ్కి పర్టికులర్గా కొన్ని స్పీచ్ సౌండ్స్ అనేవి ఉన్నాయి ఈ స్పీచ్ సౌండ్స్ అనేవి ఒక సిస్టమ్గా మనం ఫామ్ చేసామనుకోండి అది సిస్టమాటిసిటీ అవుతుంది ఇక్కడ ఆర్బిట్రరీ అంటే ఏంటి దేనికి దానికి ఒక స్పెషల్గా ఓన్ సిస్టమ్ ఆఫ్ స్పీచ్ సౌండ్స్ దేనికి దానికి కొన్ని పర్టికులర్గా కొన్ని స్పీచ్ సౌండ్స్ అనేవి ఉన్నాయి అది ఇక్కడ ఆర్బిట్రరీ అంటే ఓకేనా ఇది గుర్తుపెట్టుకోండి ఓన్ సిస్టమ్ ఆఫ్ స్పీచ్ సౌండ్స్ అనేది గుర్తుపెట్టుకోండి ఆర్బిట్రరీలో ఇది కొంచెం మీకు సిస్టమాటిసిటీని పోలి ఉన్నట్టు ఉంటుంది కానీ ఈ స్పీచ్ సౌండ్స్ అనేవి పర్టికులర్గా అరేంజ్ చేస్తే మనకి ఏమవుతుంది లాంగ్వేజ్ అనేది ఫామ్ అవుతుంది ఆ పర్టికులర్గా అరేంజ్ చెయ్యడము అనేది సిస్టమ్ దేనికి దానికి పర్టికులర్గా స్పీచ్ సౌండ్స్ ఉండడం అనేది ఆర్బిట్రరీ ఓకేనా థర్డ్ ఫీచర్ డిస్ప్లేస్మెంట్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి వీ ఆర్ ఏబుల్ టు టాక్ ఆఫ్ పాస్ట్ ఫ్యూచర్ అండ్ ఆల్సో అబౌట్ ప్లేసెస్ దట్ ఆర్ అవే ఫ్రమ్ అస్ మనం
ఇప్పుడు జరుగుతున్నదే కాకుండా మనం పాస్ట్ గురించి మాట్లాడగలం అలాగే ఫ్యూచర్ గురించి మాట్లాడగలం మన దగ్గర లేని దాని గురించి కూడా అంటే మనం చూడని దానిని గురించి కూడా మనం మాట్లాడగలిగే కెపాసిటీ ఉంది దట్ ఇస్ కాల్డ్ డిస్ప్లేస్మెంట్ అంటే మనం చూడలేదు ఎక్కడ ఉన్నది ఆ ప్లేస్ దాని గురించి కూడా మనం మాట్లాడగలుగుతున్నాం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మనం ఎప్పుడో ఒక మూవీ చూసి వచ్చాం అనుకోండి ఆ మూవీ గురించి ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం చూసిన మూవీ గురించి మనం ఇప్పుడు మాట్లాడగలుగుతున్నాం అంటే అది పాస్ట్లో జరిగిపోయింది కానీ ఆ ఆబ్జెక్ట్ అలాగే ఇప్పుడు మనం దానిని చూడట్లేదు అయినా కూడా మనం ఏం చేస్తాం దాని గురించి మాట్లాడగలుగుతాం అలాగే ఎప్పుడో ఒక ప్లేస్ చూసి వచ్చాం దాని గురించి ఇప్పుడు అక్కడ మనకి ఆ వస్తువు కనిపించకపోయినప్పటికీ కూడా దాన్ని డిస్క్రైబ్ చేయగలుగుతాం దట్ ఈస్ కాల్డ్ డిస్ప్లేస్మెంట్ అదే ఒక యానిమల్ తీసుకున్నారనుకోండి అది దాని ఎదురుగుండా ఉన్న ఫుడ్ గురించి మాత్రమే ఆలోచించగలుగుతుంది అలాగే దాని పాస్ట్ గురించి అది ఏం చేయదు అలాగే ఫ్యూచర్ గురించి అదేమీ ఆలోచించదు కానీ ఇది ఓన్లీ ఎవరికి ఇది ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్ మాత్రమే చేయగలరు దట్ ఈస్ కాల్డ్ డిస్ప్లేస్మెంట్ నెక్స్ట్ ఫీచర్ క్రియేటివ్ లాంగ్వేజ్ ఎగ్జిబిట్స్ క్రియేటివ్ ఈచ్ సెంటెన్స్ వి యూజ్ ఇన్ అవర్ డైలీ లైఫ్ ఈజ్ ఎ న్యూ సెంటెన్స్ We may repeat a sentence but may not do so exactly the same way we uttered at first time. ఇప్పుడు చూడండి మనం రోజు కూడా మాట్లాడుతూ ఉంటాం ఈ రోజు జరిగింది మనకి రేపు అలాంటి సిచ్యుయేషనే జరిగినప్పటికీ కూడా మనం ఏం చేస్తాం ఈరోజు ఎలా అయితే మాట్లాడామో రేపు కూడా నెక్స్ట్ డే కూడా సేమ్ అవే వర్డ్స్తో అదే సెంటెన్స్తో మనం మాట్లాడాం అక్కడ జరిగింది అదే అయినప్పటికీ కూడా మనం కొన్ని చేంజెస్తో మాట్లాడుతూ ఉంటాం దట్ ఈస్ కాల్డ్ క్రియేటివ్ ఇప్పుడు ఒక కాకి తీసుకున్నారనుకోండి అది రోజు ఒకేలాగా అరుస్తుంది ఒక పిల్లి తీసుకుంటే అది రోజు ఒకేలాగా అరుస్తుంది కానీ హ్యూమన్ బీయింగ్ మాత్రమే ఏం చేయగలుగుతాడు తను ఈరోజు అలాంటి సిచ్యుయేషనే ఉన్నప్పటికీ కూడా ఈరోజు రేపు అలాంటి సిచ్యుయేషనే మనకి ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఎలా అయితే మాట్లాడామో సేమ్ అదే విధంగా మనం అస్సలు మాట్లాడాం అందులో కొన్ని చేంజెస్ అనేవి చేస్తూ ఉంటాం దట్ ఈస్ కాల్డ్ క్రియేటివ్ లాంగ్వేజ్ ఎగ్జిబిట్స్ క్రియేటివ్ అలాగే సేమ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి రిడండెన్సీ సేమ్ క్రియేటివ్ లాగానే ఉంటుంది కాకపోతే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది నెక్స్ట్ వచ్చే ఫీచర్స్ అన్నీ కూడా ఈ క్రియేటివిటీలో భాగంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే క్రియేటివిటీ అంటే ఏంటి సృజనాత్మకత అంటే కొత్తగా వినూత్నంగా ఆలోచన చేయడం అనేది కాబట్టి నెక్స్ట్ ఫీచర్స్ చూసారనుకోండి దీనికి దగ్గరగా ఉన్నట్టే ఉంటాయి అంటే వీటిలో ఒక భాగంగా మనం నెక్స్ట్ ఫీచర్స్ అనేవి చెప్పుకోవచ్చు ఓకే నెక్స్ట్ ఫీచర్ చూడండి రిడండెన్సీ నెక్స్ట్ ఫీచర్ రిడండెన్సీ ఇది మనకి క్రియేటివిటీ లాగానే ఉంటుంది కానీ ఇక్కడ చూడండి లాంగ్వేజ్ హ్యాస్ ద ఎబిలిటీ టు రిపీట్ ఎన్ ఐడియా వితౌట్ యూజింగ్ ద సేమ్ వర్డ్స్ అండ్ స్ట్రక్చర్స్ సేమ్ వర్డ్స్ అండ్ స్ట్రక్చర్స్ ఇక్కడ చూసారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు మనం క్లాస్లో ఏదైనా ఒక ప్రాబ్లం చెప్తున్నాం మ్యాథ్స్ ప్రాబ్లం చెప్తున్నాం అనుకోండి ఒక మెథడ్లో చెప్పాం అది అర్థం కాలేదు ఇదే మెథడ్ని మీరు సెవెరల్ టైమ్స్ రిపీట్ చేసినా కూడా ఏమవుతుంది అర్థం కాదు ఎందుకంటే ఈ మెథడ్ల వాళ్ళకి అసలు అర్థం కాలేదు ఇదే మీరు చెప్పారనుకోండి వాళ్ళకి బోర్ కొడుతుంది అంతేగాని అర్థమవుతుందా అర్థం కాదు కానీ ఏం చేస్తారు నెక్స్ట్ ఇంకొక మెథడ్కి వెళ్తారు సెకండ్ మెథడ్ యూజ్ చేస్తారు సెకండ్ మెథడ్ని యూజ్ చేసుకుని అక్కడ చెప్పేది ఒకటే ప్రాబ్లం కానీ ఏం చేస్తున్నారు మెథడ్ అనేది చేంజ్ చేస్తున్నారు ఎందుకంటే ఫస్ట్ మెథడ్లో అర్థం కాలేదు అది ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదు అంటే ఏం చేస్తారు సెకండ్ మెథడ్కి చేంజ్ అవుతారు ఇదే ఇక్కడ అప్లై చేసుకున్నారనుకోండి లాంగ్వేజ్ హ్యాస్ ద ఎబిలిటీ టు రిపీట్ ఎన్ ఐడియా మీరు అక్కడ అదే చెప్తున్నారు కానీ ఏం చేస్తున్నారు రిపీట్ ఎన్ ఐడియా వితౌట్ యూజింగ్ ద సేమ్ వర్డ్స్ అండ్ స్ట్రక్చర్స్ ఆ వర్డ్స్ కానీ ఆ స్ట్రక్చర్స్ కానీ యూజ్ చేయకుండా చెప్పేది ఒకటే కాకపోతే ఏం చేస్తున్నారు అక్కడ వేరే విధంగా చెప్పడానికి చూస్తున్నారు దిస్ ఈస్ కాల్డ్ రిడండెన్సీ ఇది మీకు క్రియేటివిటీ లాగానే అనిపిస్తుంది కానీ క్రియేటివిటీలో రిడండెన్సీ అనేది ఒక భాగంగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట క్రియేటివిటీలో ఏం చేస్తున్నాం వి రిపీట్ సెంటెన్స్ అక్కడ ఒకటే సిచ్యుయేషన్ జరిగింది మనం ఏం చేస్తున్నాము అదే సెంటెన్స్ని రిపీట్ చేస్తున్నాం కొంచెం మార్చుకుంటున్నాం ఇక్కడ ఏం చేస్తున్నాం అదే ఐడియాని రిపీట్ చేస్తున్నాం కానీ మెథడ్ అనేది అలాగే వర్డ్స్ అనేవి స్ట్రక్చర్స్ అనేవి పూర్తిగా చేంజ్ చేసుకుంటున్నాం సో దట్ ఈస్ కాల్డ్ రిడండెన్సీ ఓకే ఇక్కడ మీరు ఇది గుర్తుపెట్టుకోండి రిపీట్ అన్ ఐడియా వితౌట్ యూజింగ్ ద సేమ్ వర్డ్స్ అండ్ స్ట్రక్చర్స్ ఇది గుర్తుపెట్టుకోండి ఓకేనా రిడండెన్సీలో ఓకే నెక్స్ట్ ఫీచర్ ఎక్స్టెండబుల్ లాంగ్వేజ్ ఎగ్జిబిట్స్ ఎక్స్టెండబుల్ ఎక్స్టెండబుల్ అంటే ఏంటి అంటే మనం ఏదైనా ఒక సెంటెన్స్ని ఇంకొంచెం వర్డ్స్ మనం యాడ్ చేసుకుంటూ దాన్ని ఎక్స్టెండ్ చేయడం దాన్ని పెంచుతూ వెళ్ళడం అనమాట ఇక్కడ మనకు ఒక సెంటెన్స్ ఇచ్చారు
చూడండి దిస్ ఇస్ ద హౌస్ దట్ జాక్ బిల్ట్ ఫస్ట్ సెంటెన్స్ నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి దిస్ ఇస్ ద రాట్ దట్ లివ్డ్ ఇన్ ద హౌస్ దట్ జాక్ బిల్ట్ నెక్స్ట్ సెంటెన్స్ చూడండి దిస్ ఇస్ ద క్యాట్ దట్ చేజ్డ్ ద రాట్ దట్ లివ్డ్ ఇన్ ద హౌస్ దట్ జాక్ బిల్ట్ అంటే ఫస్ట్ సెంటెన్స్ ని ఎక్స్టెండ్ చేస్తూ వెళ్తున్నాను ఇప్పుడు చూడండి నేను ఒక తెలుగులో ఒక సెంటెన్స్ చెప్తాను గీత ఒక మంచి అమ్మాయి గీతా ఒక మంచి అమ్మాయి ఆమె ఒక దుకాణానికి వెళ్ళింది గీతా దుకాణానికి వెళ్ళి ఆట వస్తువులను కొనుక్కున్నది గీతా దుకాణానికి వెళ్ళి కొనుక్కున్న ఆట వస్తువులను ఒక అలమరాలో చక్కగా సర్దుకుంది గీతా దుకాణానికి వెళ్ళి తను తెచ్చుకున్న ఆట బొమ్మలు అలాగే సర్దుకున్న ఆట బొమ్మలతో రోజు తీసుకుని ఆడుకునేది అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం ఒక సెంటెన్స్ ని ఫస్ట్ ఒకటి తీసుకున్నాం దాన్ని ఏం చేస్తున్నాం ఎక్స్టెండ్ చేస్తున్నాం అంటే ఒక సెంటెన్స్ అనేది పర్టికులర్ లెంత్ మాత్రమే ఉండాలని లేదు అంటే మనం ఎంతైనా ప్రొలాంగ్ చేయొచ్చు అంటే ఎంతైనా ఎక్స్టెండ్ చేయొచ్చు దట్ ఈస్ ఎక్స్టెండబుల్ లాంగ్వేజ్ ఎగ్జిబిట్స్ ఎక్స్టెండబుల్ దీన్ని కూడా మనం క్రియేటివిటీలో ఒక భాగంగా చెప్పుకోవచ్చు అనమాట క్రియేటివిటీలో రిడండెన్సీని అలాగే ఎక్స్టెండబుల్ నెక్స్ట్ వచ్చే ఫీచర్ ప్రివరికేషన్ దానిని కూడా క్రియేటివిటీలో ఒక భాగంగానే చూడొచ్చు అనమాట దిస్ ఈస్ ఎక్స్టెండబుల్ నెక్స్ట్ ఫీచర్ కల్చర్ ఇప్పుడు ఇంగ్లీష్ తీసుకున్నారనుకోండి ఎక్కువగా ఏం యూజ్ చేస్తాం థ్యాంక్ యూ సారీ ఈ రెండు పదాలని మనం ఎక్కువగా యూజ్ చేస్తాం ఈ రెండు పదాల వల్ల ఏం తెలుస్తుంది ఇంగ్లీష్ యొక్క కల్చర్ అనేది తెలుస్తుంది అంటే థ్యాంక్ యూ అనేది మనం ఎప్పుడు యూజ్ చేస్తూ ఉంటాం మనకి ఎవరైనా హెల్ప్ చేసినప్పుడు మనం థ్యాంక్ యూ అనే వర్డ్ని ఎక్కువగా యూజ్ చేస్తాం అలాగే సారీ అనేది ఎప్పుడు చెప్తూ ఉంటాం ఎవరినైనా మనం బాధ పెట్టిన సందర్భాల్లో మనం ఏం చెప్తాం సారీ అనేది చెప్తూ ఉంటాం ఇది ఏం చెప్తుంది ఇక్కడ దీని యొక్క కల్చర్ అనేది తెలుపుతున్నాయి వర్డ్స్ అనేవి లాంగ్వేజ్ యొక్క కల్చర్ అనేది తెలుపుతున్నాయి అలాగే మనం తెలుగు తీసుకున్నాం అనుకోండి మనం ఏం చేస్తాం ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరిని రండి అని ఆహ్వానిస్తాం అలాగే కూర్చోండి అంటాం అంటే అక్కడ మనం మాట్లాడే విధానం కానివ్వండి మనం యూజ్ చేసే వర్డ్స్ కానివ్వండి మన యొక్క కల్చర్ని తెలుపుతూ ఉంటాయి దట్ ఈస్ లాంగ్వేజ్ ఎగ్జిబిట్స్ కల్చర్ నెక్స్ట్ ఫీచర్ ఈజ్ ప్రివరికేషన్ లాంగ్వేజ్ ఎగ్జిబిట్ ప్రివరికేషన్ ప్రివరికేషన్ అంటే ఊహించడం అనమాట ఆలోచించడం ఎబిలిటీ టు టెల్ లైస్ అంటే టెల్ లైస్ అంటే అబద్ధాలు చెప్పడం అంటే ఏంటి అంటే ఇప్పుడు అక్బర్ బీర్బల్ కథలు తీసుకున్న ఒక పంచతంత్ర కథలు తీసుకున్న అక్కడ ఏముంటుంది క్రియేటివిటీతో మనకు కొన్ని నీతి అనేది బోధించడం జరుగుతుంది కానీ అక్కడ యాక్చువల్గా అలాంటివి జరిగాయా అంటే లేదు అంటే ఎబిలిటీ టు టెల్ లైస్ అంటే ప్రివరికేషన్ అంటే ఏంటి ఊహించి చెప్పడం అనేది అర్థం వస్తుంది అనమాట అంటే ఇది లాంగ్వేజ్ ఎగ్జిబిట్ చేసే వన్ ఆఫ్ ది ఫీచర్ ప్రివరికేషన్ ఓకే ప్రివరికేషన్ అంటే ఏంటి ఎబిలిటీ టు టెల్ లైస్ అంటే మనం ఆలోచించి అబద్ధము అంటే ఇక్కడ అబద్ధంగా తీసుకోకండి అంటే అబద్ధము అంటే మనం అక్కడ ఏం చెప్తున్నాం అక్కడ జరగలేదు కానీ జరిగినట్టు ఊహించి చెప్తున్నాం ఆలోచించి చెప్తున్నాం అంటే అక్కడ నీతిని బోధించడానికి మనం ఇలాంటి అబద్ధాలు అనేవి ఉపయోగించుకుంటున్నాం దట్ ఈస్ ప్రివరికేషన్ ఎబిలిటీ టు టెల్ లైస్ ఓకే దీస్ ఆర్ ది మెయిన్ ఫీచర్స్ ఆఫ్ లాంగ్వేజ్ ఇది ఓన్లీ ఇంగ్లీష్కి మాత్రమే కాదు అన్ని లాంగ్వేజ్కి కూడా అన్ని లాంగ్వేజెస్కి కూడా ఈ ఫీచర్స్ని ఎగ్జిబిట్ చేస్తూ ఉంటాయి ఫీచర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అంతకుముందు మనం జరిగిన టెట్ కానీ డిఎస్సి కానీ తీసుకున్నట్టయితే మనకి ఫీచర్స్ గురించి కొన్ని క్వశ్చన్స్ అనేవి అడగడం జరిగింది ఓకేనా దీస్ ఆర్ ది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్